హలో వ్యూర్స్ వెల్కమ్ టు సిఫ్ టీవీ నేను నరేష్ అసెంబ్లీ సమావేశాల మాదిరిగానే జేహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి గత మూడు రోజులుగా అసెంబ్లీ లాగానే కౌన్సిల్లో కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వర్సెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కార్పొరేటర్లు అవుతుంది మధ్య మధ్యలో బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కాంగ్రెస్పై మాట్లాడడం కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ పైన మాట్లాడుతున్నారు ఈ మధ్యలో బీజేపీ కార్పొరేటర్లు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి కౌన్సిల్లో బలం ఎవరిది ఉందని చూసుకుంటే ముఖ్యంగా ఎంఐఎం స్ట్రాంగ్ గానే ఉంది అలాగే బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ కొద్దిగా వీక్ అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది దాదాపు కాంగ్రెస్ కైవసం చేసుకున్న సీట్లు ఎన్నికల్లో రెండే ఆ తర్వాత బై ఎలక్షన్స్ లో భాగంగా ఇంకో కార్పొరేటర్ సీట్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక ఆ తర్వాత విజయారెడ్డి ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చింది ఆ తర్వాత రీసెంట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబా ఫసయుద్దీన్ మాజీ మేయర్ బంతురామ్మోహన్ సతీమణి ఉమాదేవి కూడా ఆమె కార్పొరేటర్గా ఉంది ఆమె కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయింది ఇలా కాంగ్రెస్ లో కార్పొరేటర్ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది ఈ క్రమంలో బాబా ఫసయుద్దీన్ కూడా బాగా ఫైర్ అవుతున్నారు మొన్న రీసెంట్గా జరిగిన సమావేశాల్లో కరెంటు సరిగా రావట్లేదు స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు అని చెప్పినప్పుడు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు మీకు కనిపించలేదా అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్ అన్నారు అలాగే నిన్న సామల హేమకు సంబంధించి ఆమె కార్పొరేటర్గా ఉంది సీతాఫాల్ మండి కార్పొరేటర్ సామల హేమపై బాబా ఫసూద్దీన్ మాట్లాడడం జరిగింది సామల హేమ గూగుల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంది ఆమె గూగుల్లో ఒక మంచి ఉన్నతమైన స్థితి ఉద్యోగానికి జీతాన్ని అంతా వదిలేసుకొని ప్రజాసేవకు అంకితమైంది అలాగే తాను పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజాసేవ చేస్తుంది కార్పొరేటర్గా రెండోసార్లు గెలిచి ప్రజాసేవకి అంకితం అయిపోయింది సామల హేమ అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మేయర్ ఇన్వాల్వ్ అయ్యి మీరు పర్సనల్గా అవసరం లేదు ఆమె సేవ గురించి చెప్తున్నారు ఓకే కానీ పర్సనల్ మ్యాటర్స్ అవసరం లేదు డిబేట్ పైన మాట్లాడండి బడ్జెట్ పైన మాట్లాడితే దానిపైన డిబేట్ పైన మాట్లాడండి పర్సనల్ మీకు వద్దని చెప్పేసి ఒక సెటరికల్గా ఆమె మేయర్ విజయలక్ష్మి కూడా మాట్లాడడం జరిగింది దీనికి బాబా ఫసిద్దీన్ ఒక వ్యక్తిని ఒక కార్పొరేటర్ హేమని మేము తారీఫ్ చేస్తుంటే కూడా తారీఫ్ చేయ అంటున్నారు చేయద్దంటున్నారు మేడం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అరే ఈ యొక్క జిహెచ్ఎంసి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలని తలదన్నే విధంగా తలపించే విధంగా అయితే కనిపిస్తున్నాయి